చెప్పన్నది ఈ విద్యుత్ ఛార్జీలు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇంత ముందు ఉన్నట్టు రాష్ట్రం కూడా ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పెంచినప్పుడు ఇదే సీఎం పాదయాత్రలో మేము అధికారంలో వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే రోజు మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, కర్నూలు జిల్లా ఆదిశాఖ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారా లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నేను ఉన్నాను, నేను విన్నాను అనేటటువంటి దొంగ తిరుగు మాటలని ఎలక్షన్స్ ముందు చెప్పి, ఈరోజు ఎలక్షన్ ముందేమో ముద్దులు పెట్టావు, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అధికారం వచ్చిన తర్వాత గుద్దులు పెడతా ఉన్నా ప్రజలకని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు పాదయాత్ర సాక్షిగా మాట ఇచ్చావా లేదా? ఈరోజు ప్రజలు అనేక సమస్యల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా నష్టపోతున్నారు, 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి గ్రామీణ వాసులు కూడా ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట, ఇంతకుముందు కొన్ని కొట్టేయని చూస్తున్నాం, మాట తప్పని మడమ తిప్పని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కడక్కడ పోస్టర్లు వేస్తా ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్తారా? అందుకే మేము అంటున్నాం, మాట తప్పినా మడిమ తిప్పినా సీఎం రాజీనామా చేయాలి. మాట తప్పినా మడిమ తిప్పినా సీఎం అందరూ ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు మేల్కొండి లేకుంటే మీ గోరి కట్టేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇదే కాదు, ఇందాక మిత్రుడు చెప్పిన ఇసుక సంబంధించిన సమస్యలు, అనేక సమస్యల మీద మీరు పాదయాత్ర సందర్భంగా తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేసినారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ధర్నా చేసినారు, ప్లస్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఒక కవర్ లెటర్ రాసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పైన పంపిస్తాం, స్టేట్ గవర్నమెంట్ కి దృష్టికి తీసుకోండి.